నాకు ఒక 6-7 మంత్స్ వరకు అయితే నాది పర్ఫెక్ట్ గా రన్ చేసామండి। ఈ 6-7 మంత్స్ నుంచి కూడా ఎందుకు నాకు ఇన్కమ్ సోర్స్ తగ్గింది అంటే ఈ లాక్ డౌన్స్ వల్ల దీని వల్ల నా కౌంటర్ లో మిల్క్ సేల్స్ బాగా డౌన్ అయ్యింది। దాంతో ఏమవుతుందంటే డైరీకి పోయాల్సి వస్తుంది। డైరీకి పోస్తే మనకి ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి నేనే ప్రొడక్షన్ తగ్గించుకున్నాను। ఇప్పుడు నా దగ్గర ఉన్న యానిమల్స్ నేను ఒక 6-7 యానిమల్స్ నేను సేల్ చేయడం జరిగింది। ఎందుకంటే అదే రీజన్। సో జనరల్గా మనం ప్లాన్ ప్రకారం చేసుకుంటే అయితే ఓన్ మార్కెటింగే కాబట్టి మనకైతే లాస్ రాదండి, అందులో మనం ఆలోచించాల్సింది లేదు। ప్రజెంట్ ఏంటంటే దాని ఖర్చులు దానికి వెళ్ళేటట్టుగానే మెయింటైన్ చేస్తున్నాం, ఎందుకంటే పెంచదలుచుకోవట్లేదు। ఏంటంటే ఇంకా ఆఫ్లైన్లో స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోయి మొత్తం సెట్ అయిపోతే పర్లేదు, లేకపోతే ఇబ్బంది పడుతున్నాం। ఎందుకంటే ఇప్పుడు అందులో అన్సీజన్ కొంచెం ఈ 4 నెలలు, మళ్ళీ ఫిబ్రవరి దాకా మనకి సేల్స్ కొంచెం తక్కువే ఉంటాయి, అందుకని చెప్పేసి ఇబ్బంది లేదు। పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే అయితే రిస్క్ లేదు మనకు। ఒకటి ప్రాఫిట్లో ఉండాలంటే ఒకటే ఆప్షన్ అండి, పాలు ఇచ్చేది తప్ప పాలు ఇవ్వండి మన దగ్గర ఉండొద్దు। పర్ డే 6 లీటర్స్ కన్నా బిలో యావరేజ్ వస్తుందంటే తీసేయాలి, మళ్ళీ ఫ్రెష్ని తెచ్చి పెట్టుకోవాలి, అంతే తప్ప దాని మీద ఏదో నేను అక్కడి నుంచి తీసుకొచ్చా ఇక్కడ నుంచి తీసుకొచ్చా అది అంత బాగుంది ఇంత బాగుంది అని చెప్పి సరే 10లో 1-2 నచ్చినవి ఉంచుకున్నారంటే ఒక అర్థం ఉంది, 10లో 6 ఉంచుకోవాలనుకుంటే వర్కౌట్ అవ్వదు। నేటి దూడలే రేపటి ఆదాయం అనేది సామెతల వరకు వర్కౌట్ అవుతుందండి। ఇప్పుడున్న లేబర్ ప్రాబ్లంలో అది వర్కౌట్ కాదు। అసలు దూడలు అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయి అనుకున్నప్పుడు ఈ తలనొప్పి ఎందుకు 1,25,000-1,30,000 పెట్టి గేదెలను తీసుకొచ్చి దాని పాలు అమ్ముకొని ఈ దూడలు తెచ్చే బదులు 12,000, 13,000, 14,000 పెడితే దూడలే దొరుకుతున్నాయి కదండి డైరెక్ట్గా, అసలు ఏది లేదుగా, అది రాంగ్ అండి। ఇప్పుడున్న కాన్సెప్ట్ అయితే వర్కౌట్ కాదండి అది। ఇప్పుడు ఆ దూడల్ని మీరు 4 సంవత్సరాలు మేపాలి, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయండి 30 దూడలు ఉన్నాయి। 30 దూడల్ని మేపాలంటే ఒక మనిషి ఒక మనిషి కూడా సరిపోడు, మళ్ళీ 4 రోజులు పోతే 2 మనుషులు, వాళ్ళ శాలరీసు, వాడికి పచ్చిగడ్డి, దాని పొలానికి కౌలు ఇవన్నీ లెక్కేసుకుంటే మా కమర్షియల్ డైరీ ఫామ్స్కి మీరన్న కాన్సెప్ట్ వర్కౌట్ కాదండి। ఏదో పల్లెటూళ్ళల్లో మేపుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే సొంతంగా చేసుకుంటారు, అటు చేను తిప్పుకొస్తారు కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవుద్ది తప్ప కమర్షియల్ డైరీ ఫామ్స్లో మనకు మాత్రం అది వర్కౌట్ అయ్యే కాన్సెప్ట్ కాదు। మార్కెటింగ్ ఇష్యూస్ చాలా ఉంటాయండి, చెప్పినంత తేలిక కాదు మార్కెట్ చేయడం అని నేను చెప్తున్నాను కదా। ఒకప్పుడు 180 లీటర్స్ మిల్క్ వెళ్తే వితౌట్ ఎనీ షాప్ అండి, షాప్ ఉండేది కాదు, పిల్లగాడు తీసుకెళ్ళి రోడ్డు మీద పెడితే పావు గంటలు అయిపోయి పాలు, మార్నింగ్ ఒక 90 లీటర్స్, ఈవినింగ్ ఒక 90 లీటర్స్। ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ ఎలా ఉందంటే అందులో మాకు ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ అండి ఖమ్మం, ఖమ్మంలోనే మన మమతా హాస్పిటల్ రోడ్ కియా షోరూమ్ పక్కన మా కౌంటర్ ఉండేది। పాలు ఎప్పుడైనా ఒక పావు గంట లేట్ అయిపోతే మేము అంటే ఇక్కడ నుంచి వెళ్ళటంలో వర్షాలు పడి కానీ ఏదైనా లేట్ అయితే ఆటోలో నుంచి దించే టైం లేకుండానే అయిపోయాయి పాలు। ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కౌంటర్ ఓపెన్ చేసిన పాలు సేల్ కావట్లేదు। ఒకటి రీజన్ ఏంటి అంటే మెయిన్ అక్కడ ఫార్మర్స్ ఎక్కువ మంది పిల్లగాళ్ళని చదివించుకోవడానికి వచ్చి ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎటువంటి విలేజ్కి రావటం ఒకటి। తర్వాత ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో జాబ్స్ పోగొట్టుకుని విలేజ్కి వచ్చిన వాళ్ళు అక్కడ 10 లీటర్లు ఇక్కడ 10 లీటర్లు పాలు తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టి అమ్మేయటం ఒక కాన్సెప్ట్। తర్వాత ఈ ప్యాకెట్ పాలు ఇవన్నీ ఉన్నాయి, అంటే మనకు కొంచెం ఇబ్బందినే ఉందండి। మార్కెట్ చేసుకోలేకపోతే మాత్రం అసలు ఈ ఫీల్డ్లోకే రావద్దు। ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి డైరీ ఫామ్లో ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే మనం అయితే సొంతంగా చేసుకునే రేంజ్లో ఉండాలి, లేదా ఒక 40-50 యానిమల్స్కి పైన ఉండాలి। ఈ మధ్యలో ఉన్న ఫామ్స్లో ఎర్నింగ్స్ అనేది అసలు ఇంపాసిబుల్ అండి। 10 గేదెలు పెట్టుకొని సొంతంగా చేసుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు కనబడతాయి, ఇప్పుడు మళ్ళీ 20-30 గేదెలు పెట్టుకొని 2-3 వర్క్స్ని పెట్టి కటింగ్ గడ్డి కొట్టడానికి ఒక 2, పాలు తీయడానికి ఒక 2 ఆడ కౌంటర్ పెడితే మనకు వర్కౌట్ కాదు, ఆ వేరియేషన్ ఉంటుంది। ఎందుకు అంటే ఇప్పుడు బఫెల్లో మిల్క్ ఉందండి, మార్కెటింగ్ చేయడానికి ఒక లిమిట్ వరకే చేయగలుగుతాం। కౌ మిల్క్ ఉంది ఇవాళ 500 లీటర్లు కాదు 1000 లీటర్లు ఇవ్వండి డైరీ వాడు పట్టుకెళ్ళిపోతాడు, ఇప్పుడు రిస్క్ ఏముంది? రేపు ఏదైనా మీరు బయట పాలు ఒక 10 రూపాయలు రేట్ ఎక్కువకి ఏదైనా ప్రీమియం రేట్కి ఏమైనా అడిగాడు, 100 లీటర్లు వాడికి ఇచ్చి మీరు 100 ఇవ్వండి తీసుకెళ్ళిపోతాడు। ఇప్పుడు ఇలా అలా కాదుగా, ఇప్పుడు నేను ఉన్నాను మంచి గేదెలు నేను కావాలని తెచ్చుకున్నాను, ఈ లాక్డౌన్ ఎఫెక్ట్కి పాలు సేల్ కాకపోతే ఇబ్బంది పడతామని చెప్పి మొన్న 6 యానిమల్స్ అమ్మేశాను, ఇంకో 5 యానిమల్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి। ఎందుకు అంటే మనకు మిల్క్ సేల్ కానప్పుడు వేస్ట్। మేము కూడా ఏంటంటే ఫర్దర్గా అసలు కౌస్లోకి వెళ్దామని ఆలోచనతోనే ఉన్నానండి నేను కూడా, ఎందుకంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ నియర్లీ ఇప్పుడు నాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరే 70-80 యానిమల్స్కి నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది। 6 ఎకర్స్లో నాకు సూపర్ నేపియర్ గ్రాస్ రెడీగా ఉంది, 2 చాఫ్ కటర్స్ ఉన్నాయి, బ్రష్ కటర్ ఉంది, డ్రిప్ ఉంది, వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి। కానీ మిల్క్ ఈల్డింగ్ పెంచుకుంటేనే వర్కౌట్ అవుతుంది, మిల్క్ ఈల్డింగ్ పెంచితే ఓన్ మార్కెటింగ్ చేయలేనప్పుడు గేదెలు వేస్ట్। అందుకని ప్రజెంట్ మేము కూడా కౌస్లోకి వెళ్దామని ఆలోచనతోనే ఉన్నాను। కౌ ఫామ్స్లోకి వచ్చేసరికి ఇబ్బంది ఏంటంటే మోర్టాలిటీ సార్, యానిమల్స్ మరి ఏ రీజన్తోనో తెలియదులే కానీ నేను కౌస్లోకి వద్దామనే ఆలోచనతో 3-4 నెలల నుంచి నెంబర్ ఆఫ్ ఫామ్స్ విజిట్ చేశాను, ఎక్కడ కూడా నా దగ్గర కౌ చనిపోలేదు అన్న ఫామ్ నేను చూడలేదు। ఏ ఫామ్కి వెళ్ళినా నా దగ్గర కౌ చనిపోయినాయి అండి, 10 తెస్తే 2 చనిపోయినాయి, 3 చనిపోయినాయి, 1 చనిపోయింది, 5 చనిపోయినాయి, ఇదే తప్ప నేను కౌస్ తెచ్చానండి నా దగ్గర 1 యానిమల్ కూడా చనిపోలేదు అనేవాళ్ళు లేరు। దానికి రీజన్ ఏంటనేది అయితే మనకి ఇంకంత ఎక్స్పీరియన్స్ లేదండి, బట్ నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం కౌస్లోకి షిఫ్ట్ అవుదామనే ఇంట్రెస్టెడ్గా ఉన్నాను। ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము మిల్క్తో పాటు అదర్ సోర్సెస్ కూడా ఎత్తుక్కోవాలి, ఓన్లీ మిల్క్ అమ్ముతున్నాం కదా మిల్క్ వరకే అని కాకుండా అదర్ ఇన్కమ్ సోర్సెస్ ఏంటి? ఇప్పుడు డైరీ ఫామ్ ఉంది, సింపుల్ ఒక 40-50 వేలు పెట్టి డెబ్బై ఎనభై కోళ్ళు తెచ్చి వదిలేసాం అనుకోండి, మంచి ఆదాయం. సంవత్సరం అయ్యేసరికి మీకు దాని మీద ఆదాయం కనపడుతుంది. ఎందుకు అంటే గేదెలు ఉన్న దగ్గర గడ్డి ఉంటుంది, దానా ఉంటుంది, పెండకుప్పు ఉంటుంది, వాడికి కావలసినంత మేత మనం ఒకసారి తెచ్చి వదిలేస్తే అది మంచి ఆదాయం అండి. ఇప్పుడు నేను మొన్నటిదాకా గోట్ ఫామ్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసాం, ఇప్పుడు అనిపిస్తుంది నేను తప్పు చేసామా అని. గోట్ ఫామ్తో చాలా నష్టపోయాం, 2.5 years టైం నష్టపోయాం, lakhs of rupees నష్టపోయాం. ఇప్పుడు నేను నాటుకోళ్ళు తెచ్చి పెట్టాం, బాగుంది, సింపుల్. మనం ఏం చేసే పర్లేదు, పొద్దున్న వదిలేమా సాయంత్రం అయ్యే గుట్లోకి వస్తే గేడేసామా, ఆ ఉన్న వర్కర్కి ఎక్స్ట్రా పని కూడా ఏం లేదు, వాడి శాలరీ మంది వస్తాయి. అట్లా అదర్ సోర్సెస్ తీసుకోవడం కూడా మంచిదండి. మనం ఏది చేయాలి అన్నా ఫస్ట్ మనకు వచ్చే ప్రాబ్లం లేబర్ ఇష్యూ. మేము మీరు అన్నట్టు వర్మీ కంపోస్ట్కి ప్లాన్ చేసాం, అసలు గడ్డి కోసే మనిషి దొరకట్లే మాకు. ఇప్పుడు రేపు మార్చి, ఏప్రిల్ నుంచి కూడా మా ప్లానింగ్ కూడా ఏంటంటే, ఇప్పుడు 6 acres మాకు సూపర్ నైపేర్ ఉందండి, దాన్ని మొత్తం దున్నిచ్చేసి ఓన్లీ వరి గడ్డి మీదే మెయింటైన్ చేద్దాం డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ఇప్పుడు బీహార్ వర్కర్స్ ఉంటారు, వాడికి గడ్డి మా అప్పు చెప్పాం, టైం టు టైం వేసుకుంటాడు, అయిపోద్ది. ఇప్పుడు ఈ పచ్చిగడ్డి ఉంది, సూపర్ నైపేర్ ఉంది, సూపర్ నైపేర్తో ప్రాబ్లం ఏంటి, టైం టు టైం కొయ్యలేకపోయాం అనుకోండి, వాళ్ళ వర్కర్ రాలేదు. వీడు రానందుకు అటు వరిగడ్డి వాడుకోవాల్సి వస్తుంది, ఇటు పొలంలో గడ్డి ముదిరిపోతుంది, మళ్ళీ ఇది ముదిరిపోతే పనికిరాదు. కాబట్టి నేను నా దగ్గర నుంచి కనీసం ఒక 700-800 acres నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి సూపర్ నైపేర్ ఇతను ఇచ్చానండి గత 2.5 సంవత్సరాల నుంచి కూడా. నాకు ముదిరింది అనిపిస్తుంది అనుకోండి, అంటే ఏదో గ్రూప్లో పెడుతున్నాను, వస్తున్నారు తీసుకెళ్ళిపోతున్నారు, ఓన్లీ లేబర్ ఛార్జ్ ఇస్తున్నారు, కట్ చేసుకుంటున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. అసలు ఆ రిస్క్ ఎందుకు? వాడు రాకపోతే వాడు వచ్చేదాకా తలనొప్పి, వాడు రాలేదని ఇంకొకటి పిలవాలి, వాడు రాలేదు ఇంకోటి పిలవాలి. అసలు నేను కూడా రేపు ఏప్రిల్ నుంచి 99% డిసైడ్ అయింది ఏంటి అంటే ఓన్లీ వరిగడ్డి మీద మేపుదామని డిసైడ్ అయ్యాం. ఈ పచ్చిగడ్డి కూడా తీసేస్తామండి, ఏంటంటే లేబర్ ప్రాబ్లం లేకపోతే మీరు అన్నట్టు వర్మీ కంపోస్ట్ బెస్ట్ ఆప్షన్. కానీ ఈ ఉన్న సిచ్యువేషన్లో గడ్డి కోసేవాడే లేదు, ఇంకా వర్మీ కంపోస్ట్కి కూడా వస్తాడు. ప్రాబ్లం ఏంటి అంటే అండి, 3 degrees టెంపరేచర్తో మెయింటైన్ చేసినంతసేపు రా మిల్క్ పొడవబండి, బట్ రా మిల్క్ అనేది ఎంత తొందరగా కస్టమర్ దగ్గరికి చేరితే అంత క్వాలిటీ ఉంటుంది. మీరెంత 3 degrees టెంపరేచర్లో మెయింటైన్ చేసినా సరే దాని షెల్ లైఫ్ మనం పెంచుకుంటూ పోయినా కొద్దీ మిల్క్లో టేస్ట్ తేడా వస్తుందండి. ఇంకోటి ఇప్పుడు జనరల్ కామన్ థింగ్ ఏంటి అంటే, పాలల్లో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఎక్కువ ఉంటే పాలు అంత తొందరగా పాడైపోతాయండి. మీరన్న ప్రాబ్లం నేను ఫస్ట్లో ఫేస్ చేసినప్పుడు నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని దేనివల్ల ఈ ప్రాబ్లం వస్తుందంటే సింపుల్ అది చెప్పాడు ఆయన. మీ దగ్గరే 1 liter పాలు తీసుకోండి, 3 cans సమానంగా పోయండి. ఒక దాంట్లో మీరు ఒక 1/2 liter పాలు పోసారనుకోండి, 1/2 liter నీళ్ళు కలపండి, ఇంకో దాంట్లో 1/2 liter పాలు పోసి 1 liter నీళ్ళు కలపండి, ఇంకో దాంట్లో 1/2 liter పాలు పోసిన దాంట్లో 1.5 liter నీళ్ళు కలపండి అన్నాడు. కలిపిన తర్వాత మీరు చూస్తే 1 literకి 1 liter కలిపింది 24 గంటల్లో పాలైతే, 1 literకి 1 liter కలిపింది 36 గంటలు వస్తే, 1 literకి 1.5 liter కలిపింది 24 గంటలు వస్తుంది అన్నాడు. ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే బ్యాక్టీరియా ఫామ్ అయిపోద్ది కాబట్టి. అదొకటి. ఇంకోటి ఏంటంటే మేము ఫేస్ చేసిన ప్రాబ్లం మీరన్న ఇష్యూలో, మీ పాలు కూల్ ఉంటున్నాయి ఎందుకంటారు, మనం ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిస్తాం కదా, వీళ్ళు అని పక్కనే వెళ్ళి ఏదో కంపెనీది ప్యాకెట్లు కొనుక్కెళ్తున్నారు, అవి కూలే ఉంటాయి. ఇది ప్యూర్ రా మిల్క్, ఇది తాగడం వల్ల వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు, 100% లాభం తప్ప. అదే ప్యాకెట్ పాలు వాడటం వల్ల 100% నష్టం తప్ప లాభం లేదు. అందులో ఏది పాలు కాదు, అన్నీ మిల్క్ పౌడర్తో చేసినవే, రకరకాల కెమికల్స్ ప్రాసెస్ చేసినవి. కనీసం వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి అది 2 రోజులు 3 రోజులు పడుతుంది, ఎక్కడో కొన్ని మెయిన్ సిటీస్లో తప్ప, మిగతా మినిమం 2-3 days పడుతుంది. ఇవి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు ఫ్రిడ్జ్లో 4 రోజులు పెట్టుకొని తాగుతారు. ఏంటి అంటే అలవాటు పడిపోయారు పాలు. ఇప్పుడు కూల్ డ్రింక్ తాగడానికి అవసరమైతే పైనుంచి కిందకు వచ్చి కూల్ డ్రింక్ తాగి వెళ్తారు. అదే మనం రా మిల్క్ ఇచ్చి ఏ రోజు దారో తీసుకెళ్ళంటే అబ్బా రోజు రావాలా, ఈ ఏదో 10 literలు కొనుక్కోలు పెట్టేస్తే వారం రోజులు మనకి ఇబ్బంది ఉండదు కదా అనే కాన్సెప్ట్ అండి. అంతే. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మనకి ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా అబ్జర్వ్ చేయండి, ప్యాకెట్ పాలు వాడటం వల్ల ఈ పాలు వాడటం వల్ల వేరియేషన్ అనేది అవగాహన వచ్చింది. అయినా సరే ఆ కరోనా మూమెంట్ ఉన్న రోజులు ఓకే, మళ్ళీ తగ్గనే మళ్ళీ రొటీన్కి వచ్చేసారు. మనం రోజు పొద్దున్నే 5 గంటలకు పోతేనే పాలు దొరుకుతున్నాయి, 6 గంటలకు పోతేనే దొరుకుతున్నాయి. ఇది అట్లా కాదుగా, ఎప్పుడు పోయినా దొరుకుతున్నాయిగా, వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం, అదొకటి. అందుకని అసలు ఈ పాలకి ఆ పాలకి కంపారిజన్ లేదండి, అసలు మనం ఆలోచించడం కూడా వేస్ట్ ఆ విషయంలో. 100% బెస్ట్ సొల్యూషన్ ఈజ్ రా మిల్క్. 100% ఆల్టర్నేట్ లేక వాడుతున్నది ఏంటి అంటే ప్యాకెట్ పాలు. ఇంకో జోక్ ఏంటంటే మీరన్నదే మీది ప్యాకెట్ పాలేగా అంటున్నారు. ఇప్పుడు మేము న్యాచురల్ మిల్క్ మీద ఓన్ బ్రాండింగ్ చేసి ఇచ్చినప్పుడు మీది ప్యాకెట్ పాలేగా అంటున్నారు. ప్యాకెట్ పాలే కానీ మాది రా మిల్క్, అది హోమోజనైజేషన్ పాశ్చరైజేషన్ చేసిన మిల్క్స్, ఆ వేరియేషన్ ఉంటుందండి అని చెప్పి. డైరీ వల్ల మనం ఎర్న్ చేస్తామనుకోవటం అయితే వేస్ట్ అండి. నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కదా, 2.5 years నేను మెయింటైన్ చేయబట్టి డైరీ వల్ల 1 రూపాయి సంపాదిద్దాము అనుకోవటం అయితే కరెక్ట్. మీరన్నది 100% కరెక్ట్. కల్తీ పాలు తాగుతున్నారు తప్ప రా మిల్క్ ఇస్తున్నామండి రండి అన్న వచ్చి తాగేవాళ్ళు లేరు, వాళ్ళకి అదే నచ్చుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఆ జనాల్లో అవగాహన రానంత వరకు మనం ఎంత చేసినా అంతే. అంటే ఆరోగ్యానికి పనికొచ్చే దానికోసం ఒక 10 నిమిషాలు వాకింగ్ లాగా వచ్చి పాలే కొనుక్కెళ్ళకపోతున్నారు. ఏ రోజుకి ఆ రోజు కొనుక్కెళ్ళాలిగా మీ దగ్గర అయితే. అదే బయటికి అయితే మేము ఒకేసారి కొనుక్కెళ్తే మాకు ఒక 10 రోజులు ఉంచుకుంటున్నాం కదా ఆలోచన ఉంది తప్ప మనం 10 రోజులకు తీసుకెళ్ళినా దానివల్ల మనకు ఉపయోగం లేదు, నష్టం తప్ప. ఇది రోజు తెచ్చుకున్నా దీనివల్ల మనకి లాభమే తప్ప నష్టం లేదు అనే ఆలోచన రావట్లేదండి. ఆ అవగాహన కనుక కస్టమర్స్కి వచ్చినప్పుడు 100% డైరీ ఫామ్ సక్సెస్ అవుతుంది, 100% అవుతాయి. అంతేగాని ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నానండి, నేను 2.5 years ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలి అన్ని రకాలుగా చేశాను, ఏముంది ఉపయోగం? జనాల్లో అవగాహన లేకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఓపెన్గా చెప్పాలి అంటే డైరీ ఫామ్స్ మెయింటైన్ చేయటమే పెద్ద హెడేక్ వర్క్. ఆ హెడేక్ వర్క్ కాక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనమే చేయాలి అంటే అసలు ఊహించడం కూడా వేస్ట్ అండి, టైం ఉండదు. ఏదైనా ఒకళ్ళ దగ్గర ఉన్నంతసేపు సమస్య అది, అదే నలుగురితో షేర్ చేస్తే నలుగురిలో ఏదో ఒక సొల్యూషన్ మనకు దొరుకుతుంది. అంత ఆలోచించే ఇదేం లేదు. ఇప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్లు వచ్చిన తర్వాత కొంచెం పర్లేదండి. ఇప్పుడు మేము ఉందనుకోండి, మేము ఇప్పుడు మీరన్న కాన్సెప్టే మేము యాక్చువల్గా ఖమ్మంలో అనుకొని ఒక 15 మంది మెయిన్ ఫామ్స్ వాళ్ళ వరకు కూర్చొని మాట్లాడుకుని ఒక ఫీడ్, ఒక ప్రొఫార్మా తయారు చేసుకుని ఒక ఫార్ములా తయారు చేసుకుని ఆ ఫార్ములా ప్రకారం ఎక్కడ ఏది తక్కువ దొరుకుతుందో 15 మంది మీద కలిపి 4 టన్నులు తెచ్చుకున్నాం అనుకోండి, ఈజీ అవుతుంది కదా అనుకొని దానికి ఒక స్టెప్ ముందుకు వేసాం. వేసిన తర్వాత ఈ కరోనా రావటం, ఈ ఫస్ట్ వేవ్ రావటం, అక్కడి నుంచి దాన్ని అట్లా హోల్డ్లో పెట్టేసాం. మీరు అన్నట్టు ఒకరికొకరు కలవదు, ఇంట్రెస్ట్ని బట్టి మనం ప్రయత్నం చేయటమేనండి. ఇప్పుడు మీరున్నారు, ఎక్కడి నుంచో ఇక్కడ దాకా వచ్చారు, కనీసం 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చారు. ఏంటి అంటే అది చేసే వర్క్ మీద ఇంట్రెస్ట్ అంతే. ఇప్పుడు నేనున్నాను హైదరాబాదు, ఏసీ రూము, అసలు బయటకు వచ్చే పని లేదు, ప్రశాంతమైన జీవితం, ఎర్నింగ్స్ ఎక్కడికొచ్చి ఏం చేశాను? ఆడ సంపాదించింది అంతా ఈరోజు పోగొట్టుకుంటూ కూర్చున్నాం అంతే. డైరీ ఫామ్ మీద డబ్బులు సంపాదించాలి అనుకోవటం వేస్ట్ అండి. ఈ రోజున్న పరిస్థితి ఏంటి అంటే ఒక్కొక్క యానిమల్ని 1,25,000-1,30,000 పెట్టి తీసుకొచ్చి 4 ఎకరాలు పొలం జడగొట్టి గడ్డేసి పాలు ఇవ్విచ్చి ఇంత కష్టపడి మనం పంపించిన దానికును రైతుల దగ్గర అక్కడ 10 లీటర్లు పాలు కొనుక్కొచ్చి అమ్ముకునేవాడు హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుద్దంటే అండి, పచ్చిగడ్డి కొంచెం ఎక్కువ అందింది అనుకోండి, కొంచెం పలచబడతాయి, దానా మాడినా పలచబడతాయి. ఒకరోజు పచ్చి చొక్క అందుబాటులో లేక ఒకరోజు 2 రోజులు గ్యాప్ వచ్చింది అనుకోండి, పాలు కొంచెం తేడా వస్తుంది, అంతవరకే. ఈ 2.5 yearsలో ఇంతవరకు నేను ఏ రోజు ఒక చుక్క నీళ్ళు కలపడం కానీ లేకపోతే ఆవు పాలు కలపడం కానీ, ఆవులు ఉన్నాయి కదండి ఆవు పాలు కలపచ్చుగా, ఈ రోజు వరకు లేదండి. ఆవు పాలు డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాయి, గేదె పాలు ఇక్కడికి వెళ్ళిపోతాయి, అంతే తప్ప అసలు అది కాదు. మెయిన్ ఏంటంటే ఇవాళ ప్రతి దాంట్లో, నాట్ ఓన్లీ డైరీ ఫామ్స్ అండి, ప్రతి దాంట్లో కూడాను ప్రొడక్షన్ చేసే వాళ్ళకన్నా ప్రొడక్షన్ని ఫార్మర్ అంటే మన కస్టమర్ దగ్గరికి చేర్చేటప్పుడు మధ్యలో ఉన్న మీడియేటర్ బాగున్నాడు. ఎనీ ఫీల్డ్ సేమ్ మన దగ్గర కూడా అదే. మనం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇన్ని వేలు కష్టపడుకుంటా, ఇన్ని గంటలు కష్టపడి పాలు ప్రొడక్షన్ చేసి తీసుకెళ్ళి అమ్ముతుంటే 1.25 లక్షల క్వశ్చన్. ఇవన్నీ ఎందుకని పక్కన పెట్టేసి 10 ఊళ్ళలో 10 100 లీటర్ల పాలు తీసుకెళ్ళి కౌంటర్లో పెట్టి అమ్ముకుంటే సింపుల్ అయిపోయింది, సాయంత్రం డబ్బులు చేతిలో పడ్డాయి. ఇప్పుడు రేపు వాడికి 100 లీటర్లు అవసరం అయితే 100 లీటర్లు తీసుకుంటాడు, 50 లీటర్లు అయితే 50 లీటర్లు తీసుకుంటాడు. నేను అది తీసుకోలేనుగా, నాకు ఈరోజు 200 లీటర్ ప్రొడక్షన్ ఉంది, సేల్స్ లేదు, ఏం చేయాలి? నేను డైరీకి పోసుకోవాలి, డైరీకి పోసుకుంటే దాని ఖర్చు రాదు. తెలుసో తెలియకో దిగిన తర్వాత దాని మీద నష్టమా లాభమా అంటే రెండూ కనపడాలి నాకైతే ఓపెన్లీ. దానికి మేనేజ్మెంట్ పరంగా మా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కొంచెం మోహమాటం కూడా ఉంది. ఇప్పుడు వాడు వర్క్ చేయట్లేదని తెలిసినా 2 సంవత్సరాలు ఓపి పెట్టాం, అట్టగాదురా చెప్తూనే ఉన్నాం, వాడు అదే చేస్తూ ఉన్నాడు. అది మన తప్పు, వాడు మనకేం పుణ్యానికి చేయట్లేదుగా, వాడితో మనకు మోహమాటం ఏంటనుకుని ఫస్ట్ టైం చేసుకుంటే నాకు ఇబ్బంది లేదు. వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టాను. నేను ఈ 2.5 yearsలో ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంతకు మీకు కూడా చూపించాను, గడ్డి మిగిలిన చూసారండి. నేను ఫస్ట్ టైం ఈ 2.5 yearsలో ఈ 1 month నుంచి నాకు అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఎప్పుడు పోయినా వాటి ముందు గడ్డి ఉండదండి, నేను ఫస్ట్ క్లారిటీ చెప్పా, ఫుల్ గడ్డి వస్తుంది, వచ్చింది మొత్తం వేయండి, మిగలాలి. అదే మనం చేయలేకపోయాను. ఏంటంటే ఇప్పుడు బాగానే చేస్తుండగా ఈ ఒక్క విషయమేగా అంటే అది గడ్డి ఏం ఫుల్గా ఉంటుంది, దానిని ఏం వాడుతున్నారు, యానిమల్ ఏం హెల్తీగా మంచిగా ఉండాలి, ఉండదు. లాభమా నష్టం అనేది మనం చెప్పలేమండి. నా వరకు అయితే లాభము లేదు నష్టము లేదు, దీని మీద ఏదో సంపాదిద్దామని మాత్రం రామాకండి, ఏదైనా ఫ్యాషనబుల్గా రావాలనుకుంటేనేనండి. బఫెలోస్ తీసేసి కౌస్ పెట్టడం వల్ల ఏంటి అంటే నాకు కొంత అదర్ వర్క్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ షెడ్యూల్కి నా షెడ్యూల్కి నాకు కుదరట్లేదు. ఇప్పుడు మా షెడ్యూల్ ఏంటి, మార్నింగ్ 3 o'clock లేస్తారు, 4:30 కల్లా మిల్క్ తీయటం అయిపోద్ది, 4:30కి ఆటో వస్తుంది, 5 కల్లా ప్యాక్ అయిపోద్ది, 6 కల్లా వెళ్ళిపోతుంది. నేనే 6:30కో నేను ఇంట్లో పనులు మామూలు 6:30కి లేచి నేను ఫామ్కి వెళ్తాను. నేను వెళ్ళేసరికి వాడు పడుకొని ఉంటాడు, మళ్ళీ నాకు 9 తర్వాత అదర్ వర్క్స్ ఉంటాయి, నేను 9కి వచ్చేసరికి వాళ్ళు వేసి పని చేస్తుంటాడు. అది ఏం జరుగుతుంది అనేది క్లారిటీ ఉండట్లేదు. అది నా ఆలోచన ఏంటి అంటే ప్లస్ ఇంకొకటి నాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఈ 100 లీటర్లు 80 లీటర్లు 70 లీటర్లు అంటే నాకు కమర్షియల్గా వర్కౌట్ కాదు. ప్లస్ అంతకన్నా ఎక్కువ ప్రొడక్షన్ చేయగలం, ప్రొడక్షన్ చేయడం పెద్ద సమస్య కాదు, మార్కెటింగ్ చేయలేకపోతున్నాం ఏది ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల. అదే కౌస్ అనుకోండి, డైలీ 300-400 లీటర్లు అయినా సరే సింపుల్గా పొద్దున మార్నింగ్ 6కి వెళ్తాను, 7:30 కల్లా పాలు తీస్తారు, కళ్ళ ముందు తీస్తారు, 7:30కి వ్యాన్ వచ్చి పట్టుకెళ్ళిపోద్ది, 9 కల్లా శుభ్రంగా వాటికి పెండకలు తీయటం, కడగటం, గడ్డేయటం అన్నీ అయిపోతుంది, నా కళ్ళ ముందు జరిగిద్ది. ఏదన్నా వర్క్ 9 తర్వాతే ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ మ్యాక్సిమం 3:30-4 కల్లా వస్తాము, మళ్ళీ ఈవినింగ్ 6 to 9 అయిపోతుంది. ఎప్పుడన్నా ఒక రోజు లేకపోయినా పెద్ద నష్టం లేదు. ఇప్పుడున్న సిస్టంలో ఏమవుతుంది, ఎప్పుడన్నా ఒక రోజు ఉంటున్నాను, ఆ సిస్టంలో ఎప్పుడన్నా ఒక రోజు ఉండను, అది నాకు బెటర్ అనిపించింది. ప్లస్ ఏంటంటే అక్కడ అన్లిమిటెడ్, मन इष्टం మనకు వర్కౌట్ అవుతుంది అనిపిస్తే ఎన్నైనా పెంచుకోవచ్చు మనం ప్రొడక్షన్ తీసుకోవడమే తప్ప సేల్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు డైరీలో లాభం ఉండదు నష్టం ఉండదు సొంతంగా చేసుకుంటే లాభం ఉంటుంది కొంచెం బల్క్ మీద పెట్టుకుంటే లాభం ఉంటుంది మిడిల్లో ఉంటే మాత్రం మిగిలేదైతే ఏమి ఉండదు ఏదైనా సరే లాభం నష్టం అయితే రాదండి లాభాలు రావాలి అంటే మాత్రం నేను ఉన్నానండి నేను ఫామ్ పెడితే ఫామ్లో డైలీ ఎన్ని గంటలు స్పెండ్ చేయగలను దాని మీద లాభమా నష్టం అనేది ఉంటుంది మనకి 10 రకాల పనులు పెట్టుకొని డైరీ ఫామ్ పెట్టుకుంటే మాత్రం అసలు రావొద్దని చెప్తానండి రావద్దు అసలు వేరే పనులు ఉన్నాయి నేను డైరీ ఫామ్కి వెళ్ళలేను అనుకుంటే ఈ ఫీల్డ్లోకే రావద్దు నాకు మా డైరీ ఫామ్కి జస్ట్ వితిన్ ఒక 10 minutes జర్నీ 10 minutes జర్నీలో కూడా నేను ఒక 20 days 30 days వెళ్ళని రోజులు ఉన్నాయి ఎంత నష్టపోయినా 30 daysలో నేను అసలు అదర్ యావిగేషన్స్ ఉన్న వాళ్ళు ఇందులోకి రావద్దండి పూర్తిగా దీని మీద ఉంటాం అనుకున్న వాళ్ళు వర్కర్స్ని పెట్టుకొని అయినా సరే మనం అక్కడ ఉంటే మాత్రం 100% రావచ్చు నష్టమైతే రాదు మార్కెటింగ్ అయితే ఓనుకుండాలి డైరీకి పోసేటట్టయితే మీరు 24 గంటలు కూర్చున్నా వేస్టే మనం ఓన్గా మార్కెట్ చేసుకోగలిగితే మనం టైం స్పెండ్ చేయగలిగితే 100% రావచ్చు